జిల్లాస్థాయి పశ్చిమ గోదావరి జిల్లాస్థాయి యోగాసన పోటీలు జరుగుతున్నాయి. ఇవి శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి. ఈ యొక్క సమితిలో శ్రీ రామాయణ రమేష్ బాబు గారు గురువుగా ఉండి యోగాసనాలు అవి నేర్చుకున్నారు కాబట్టి అందరికీ ఆరోగ్యం కలగాలి, అందరూ మంచి ఆరోగ్యం ఉండాలన్న ఒక సదుద్దేశంతో ఈ యొక్క ప్రారంభించి ఈరోజు ఈ సెంటర్లో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించే స్థాయికి దీన్ని నడిపించిన ఘనత శ్రీ రామాయణ రమేష్ గారికి చెందుతుంది. అలాగే ఈ యొక్క యోగాసన పోటీల్లో దరిదాపు 250 మంది పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఒకరిని మించి ఒకళ్ళు చాలా బాగా చేశారు. తణుకు పక్కన వేల్పూరి నుంచి వచ్చాము మేము. ఈ యోగా పోటీలు ఇక్కడ భీమవరంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ పోటీలకి అని చెప్పేసి మేము కొత్తగా కేంద్రం పెట్టామన్నమాట వేల్పూరులో. ఆ కేంద్రం నుంచి మేము అందరం వచ్చాము ఇక్కడికి. ఇక్కడ చాలా బాగా వీళ్ళు శ్రీకృష్ణదేవరాయ వీళ్ళు తాలూకా వాళ్ళు చాలా బాగా కండక్ట్ చేశారు. పతంజలి యోగా వాళ్ళు అదిని అందరం కలిసి ఇక్కడ యోగా పోటీలు బాగా జరుగుతున్నాయి. వేల్పూరు యోగా సెంటర్ నుంచి వచ్చామండి. మాకు ఇక్కడ ఇదే ఫస్ట్ టైము భీమవరంలో మేము పాల్గొనడం. ఎంత ఎంత పెద్ద ఎత్తున జనాలందరూ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మోడీ గారు చెప్పినట్టు ఆరోగ్య భారత్ వీళ్ళ సహకారం చాలా ఉందని అనిపిస్తుంది. ప్రతి చోట నుంచి వివిధ జిల్లా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వివిధ ప్లేసుల నుంచి వచ్చారు. అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. పిల్లల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. మన భవిష్యత్తు భావి భావార్థ పౌరులు ముందు ముందు ఆరోగ్యంతో ఉంటారని ఆశిస్తున్నాను. యోగా 20 ఇయర్స్ నుంచి నేను యోగా చేస్తున్నానండి. ఇదే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం. ఈ దగ్గరలో ఈ అవకాశం వచ్చినందుకు పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది నాకు. చాలా థ్యాంక్ యూ. సుమారు 8 సంవత్సరాల బట్టి కూడా యోగా నేర్చుకుంటున్నాం. 60 ప్లస్లోకి వచ్చాక కూడా మాకు చాలా ఆరోగ్యం బాగుంది యోగా నేర్చుకోవడం వల్ల. ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి ఆరోగ్యంలో కాపాడుకుంటూ రోజు ప్రతిరోజు యోగా చేస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు తాడేపులగూడెం
బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో రోజు ఉచితంగా మాధవరావు ఆధ్వర్యంలో యోగా అందరూ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యోగా నేర్చుకుని ఆరోగ్యం బాగు చేసుకోవాలని తెలియజేస్తాం. భీమవరంలో ఈరోజు జరుగుతున్న శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సంతి కళ్యాణ మండపంలో జరుగుతున్న యోగా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీల్లో ఈరోజు సుమారు 1500 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ పోటీల్లో విజేతలైన వారు రేపు నంద్యాలలో జరిగే రాష్ట్ర స్థాయిలో నంద్యాలలో జరిగే పోటీల్లో అర్హత సంపాదించుకుంటారు. అలాగే ఈ పోటీల్లో వివిధ స్థాయిల్లో అంటే సుమారు 8 సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల అబౌవ్ వరకు ఉన్న స్థాయిల్లో స్త్రీ పురుషులు అందరూ కూడా పాల్గొని మంచి విజేతలు అయ్యారు. వాళ్ళంతా కూడా సంపూర్ణ ఆరోగ్యానికి మంచి మద్దతు పలుకుతూ యోగాసనాల వల్ల బాగా జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం ద్వారా జనాల్లో భీమవరంలో మా కళ్యాణ మండపం ద్వారా చైతన్యం కలిగి అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతున్నారు. తణుకు మండలం వేలుపూరి గ్రామం నుంచి వచ్చాం. అయితే ఈ మధ్య కొత్తగా మేము నిత్యయోగ సాధన కేంద్రం స్థాపించడం జరిగింది. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా యోగాసన పోటీలకి ఇక్కడికి రావటం మా యోగా కేంద్రానికి ప్రోత్సాహంగా ఉంది. చాలా చక్కగా మా వాళ్ళని కూడా తీసుకొచ్చాం. ప్రోత్సాహంగా వాళ్ళు కూడా పాల్గొన్నారు. మంచి భావితరాలకి ఇటువంటి ప్రోగ్రాములన్నీ కూడా ఇంకా బాగా డెవలప్ చేసి అందరూ కూడా ఆరోగ్యవంతులుగా చేయడానికి ఈ యొక్క కృషి బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు భీమవరం పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లా యోగా అసోసియేషన్ తరఫున జిల్లా స్థాయి యోగాసన పోటీలు జరుగుతున్నాయి. ఇది భీమవరం పట్టణంలో శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతి సమితి కేంద్రంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా యోగాసన పోటీలు మన జిల్లాలో నిర్వహించబడుతున్నాయి. ఈ జిల్లాలో యోగాసన పోటీలు ఎవరైతే విజేతలుగా నిలుస్తున్నారో వాళ్ళు నవంబర్ నెలలో జరిగేటువంటి నంద్యాలలో, నవంబర్ 9-10 తారీఖులో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి వాళ్ళకి అర్హత లభిస్తుంది. ఇది శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి ఈ కార్యక్రమం చేయడానికి ఇక్కడ ఈ కార్యక్రమం అంతా నిర్వహించుకోవడానికి వాళ్ళు ఇక్కడ మాకు హోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని గత 25 సంవత్సరాలుగా మేము భీమవరం పట్టణంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలని మేము నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ కూడా మేము పాల్గొంటూ అనేకమైనటువంటి బహుమతులు తెచ్చుకోవడం జరిగింది. యోగా ప్రమోషన్ కోసం నరేంద్ర మోడీ గారు ఏదైతే ఐక్యరాజ్య సమితిలో వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా కూడా మేము ఇక్కడ కార్యక్రమాలు అది 21వ తారీఖున కార్యక్రమాలు చేస్తూ యోగా ప్రమోషన్ కోసం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఈ రోజున 250 మంది పాల్గొన్నారు. మొత్తం 14 గ్రూపుల్లో జరిగాయి. అంటే 8 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకి పురుషులకి ఈ కాంపిటీషన్స్ మొత్తం 14 గ్రూపుల్లో జరుగుతాయి. ఏజ్ వైజ్గా మొత్తం 250 మంది కాంపిటీషన్స్లో పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఇస్తాము. ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వాళ్ళందరికీ కూడా మొమెంటోస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ రోజున ఈ కార్యక్రమం ఉదయం నుంచి జరుగుతుంది. ఇంకో 2 గంటల పాటు పడుతుంది ఇది. అంటే ఎక్కువ మంది పార్టిసిపెంట్ వచ్చారు అంచేత ఈ కార్యక్రమం కొంచెం లేట్ అయ్యింది. 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత బహుమతి ప్రదానం జరుగుతుంది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.